Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. నన్ను పద్యం లక్ష్మీదేవి మీద పద్యం చెప్పమంటే నాకు సరస్వతి కనపడుతూ ఉంటుంది ముందు. పద్యాం పద్యాత్మికాం ప్రణవ పద్మ విరాజమానాం అని చెప్పాను సభలో. లక్ష్మీదేవి మీద శ్లోకం చెప్పమంటే పద్యాత్మికాం అని ఎత్తుకున్నాను. పద్యము కనపడుతుంటుంది నాకు ముందు, దాంట్లో పద్మము కనపడుతుంది. పద్మం మీద అమ్మవారు ఎట్లాగా కూర్చొని ఉంటుంది, ఎక్కడ పోతుంది అమ్మవారు, ఉంటుంది ఏదైనా ఉంటుంది అటైనా. అసలు ఈ ముగ్గురు ఒకటే రహస్యం, ఆమె వేరు ఈమె వేరులే. అవధానంలో అడిగారు గురువు గారు, లక్ష్మీదేవి ఎక్కువ సౌందర్యంగా ఉంటుందా, సరస్వతీదేవి ఎక్కువ అందంగా ఉంటుందని? ఏది చెప్పినా ప్రమాదం. ఏమి ఇంకొక ఆమె కోపం వస్తే ఏం చేయాలి మనం? ఏం లేదు నాయన, జల్లు జల్లు జల్లుమని నడిచి వెళుతూ ఉంటే సరస్వతి అందము, ఘల్లు ఘల్లుమని నడిచి వస్తూ ఉంటే లక్ష్మీదేవి అందము అని చెప్పారు. ఈమె వెళ్ళాలి, ఆమె రావాలి. అందుకని కంకణాలకు లోపం కావద్దు, మళ్ళీ ఇవన్నీ ఉండాలి కదా. లక్ష్మీదేవి ఉంటేనే ఇలావన్నీ మెరుస్తుంటాయి. మరి ఇక్కడ ఈమె వెలికితే కదా ఇవి వచ్చేది. అందువల్ల దేనికి దానికి లెక్కగా అన్నీ ఉండవలసిందే. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.